ప్రస్తుతం బీఆర్కే న్యూస్ స్టూడియోస్లో ఉన్నారు డిప్యూటీ సీఎం మాజీ అట్ ది సేమ్ టైం డాక్టర్ తాటి తాటికొండ రాజే గారు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం రాజే గారు అంటే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు మల్లారెడ్డి ఆయనకి బోల్డ్ విద్యా సంస్థలు ఉన్నాయి అవి కూడా ఇలానే ఎఫ్ఎల్టీ బఫర్ జోన్స్లోకి వస్తున్నాయి అంటున్నారు మరి వాటి పరిస్థితి ఏంటి మీ పార్టీ కదా ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు సో డెఫినెట్గా చట్టం ఎవరికి చూడటం కాదు ఒకవేళ నిబంధనలకు అతిక్రమించి ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూడా శిక్ష అరుగులేవారు సో అది బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా బీజేపీనా అనేది ఏమి ఉండదు కాకపోతే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలు నడిచినప్పుడు వాళ్లకు వెసులుబాటు తొందరగా పర్మిషన్లు రావడం కానీ అట్లాంటిది వచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు అది ప్రభుత్వంలో ఉన్నంత మాత్రమే అందుకనే ఈరోజు కాంగ్రెస్లో ఎట్లయితే ఈరోజు ఒక సీనియర్ యాక్టర్ తీసేసినట్టు తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల ప్రాపర్టీస్ మీద కన్నీర చేయడం కాకుండా చట్టం అందరికీ సమానంగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ ఫామ్ హౌజ్లు ఏమైనా ఉంటే అవి కూడా అక్రమంగా కట్టడాలు అనుకుంటే తప్పకుండా వాటిని కూడా కూల్చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు బీజేపీ వాళ్ళు ఎక్కువ ఎంఐ ఎంఐఎం వాళ్ళ మీద ఫోకస్ పెట్టేస్తారు మొత్తం కూడా విద్యా సంస్థలు మొత్తం కూడా చర్యలనే ఉన్నాయని చెప్పేసి హోల్సేటీ సో మేము నలభై వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాం సేవ చేస్తున్నాం ఆయన సెంటిమెంటల్ కూడా మాట్లాడడం జరిగింది సార్ ఎంఐఎం నాయకులు అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాము అడ్డుకుంటాం అందులో అంతరార్థం ఏమంటారు అందుకనే సో వాళ్ళు అంటే ఇక వాళ్ళ అగ్రెసివ్గా వాళ్ళ భాష అట్లా ఉంటుంది ఎప్పుడైనా కూడా సో మేము విద్యార్థుల కోసం కానీ మాకోసం కాదు అన్నట్టు మాట్లాడుతున్నాం అట్లయినా కూడా అదైతే చట్టం అయితే ఒప్పుకోదు కాకపోతే ఇంటెన్షనల్గా బీజేపీ వాళ్ళే ఎంఐ వాళ్ళను టార్గెట్ తోటి ఈ పార్టీల మధ్యలో మతాల మధ్యలో కులాల మధ్యలో వచ్చేదానికి అవకాశం ఉన్నది ఏదేమైనా కూడా ఎప్పుడైనా కూడా చట్టం తన పని చేసుకుంటూ పోవాలి ఎంత అధికార పార్టీ అయినా మరి చట్టాలకు విరుద్ధంగా కట్టడాలు చేసుకోవద్దు అంటే ఇప్పుడు పార్టీలకు అతీతంగా స్పందిస్తారు అంటారు స్పందించాలి కానీ అట్లా కనిపించలేదు కాంగ్రెస్ వల్ల చుట్టాలు చూస్తున్నారు మా స్టాండ్ నేను చెప్పిన చట్టం తన పని చేసుకుంటూ పోవాలి ఎవరు చట్టాలను అతిక్రమించినా కూడా ప్రభుత్వం చేసే పని చేయాలి రాజకీయాల ప్రమేయం ఉండకూడదు